డబ్బు లేకుండా కూడా ఎలక్షన్ గెలుస్తున్నారు. కేసీఆర్ హుజరాబాద్ లో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడు, అవతల ఈటల ఆయన గెలిచాడు, దుబ్బాకలో ఎంత ఖర్చు పెట్టాడు, రఘునందనరావు గెలిచాడు. నేను ఒకటి చెప్పనా అంటే ఒక్కొక్క సందర్భం, ఒక్కొక్క ఎమోషన్స్, ఒక్కొక్క సెంటిమెంట్స్ ఉన్నప్పుడు అది వేరు. నేను అనేది యాజ్ ఏ హోల్ యావరేజ్ ఇన్ జనరల్ డబ్బు అనేది అప్రాధాన్యత. ఒకసారి మంచి వ్యక్తులు గెలుస్తారు కూడా, ఆ తర్వాత అచ్చగా నేను కానీ మొత్తంగా చూస్తే ఇన్ టోటల్ అది లెక్కేయాలి మనం, ఒకళ్ళు ఇద్దరు కాదు. ఆ విధంగా లెక్కేసినప్పుడు ఈ డబ్బు అనేది కార్పొరేట్ వ్యవస్థ, డబ్బు వ్యవస్థ, ఈ వ్యవస్థలో ఎంత మంచివాళ్ళు కూడా నేను అందుకని రిపీటెడ్గా చెప్తూ ఉంటాను. మహాత్మా గాంధీ మహానుభావుడైన మహాత్మా గాంధీని తీసుకొచ్చి పోటీ పెట్టిన ఇప్పుడు గెలవచ్చు గెలవపోవచ్చు, పూర్తిగా ఓడిపోతాడని నేను చెప్పను. కానీ మా దేశాన్ని సార్ కోదండరామ్ గారు లాంటి వాళ్ళు కూడా ఓడిపోయారు కదా మొన్న. మీరు జిల్లాకి ఇచ్చారు, మేము ఇచ్చేది, మేము అప్పటి వరకు మీరు కలిసి తిరిగారు. గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో కోదండరామ్ సపోర్ట్ చేయకుండా పార్టీ మీరు మీరు వేరే పోటీ పెట్టారు. నేను చెప్పేది ఒకటి, మీరు చెప్పేది ఒకటి. నేను కోదండరామ్ ఓడిపోయారు కానీ కోదండరామ్ మీరు సపోర్ట్ ఇవ్వలేదు కదా. మాకు పోటీ చేసే హక్కు లేదా? మరి ఆయనతో కలిసి ఆయన పోటీ చేస్తున్నాడు ఒక పార్టీ అధినేత. అవును, మాకు పోటీ చేసే హక్కు లేదా? ఆయన పార్టీ వేరు, మాది వేరు కదా. కేసీఆర్ చేయించడం అంటారు మీతోటి కోదండరామ్ వ్యతిరేకంగా. ఇప్పుడు కూడా కేసీఆర్ మాట్లాడిపిస్తున్నారు అంటారు మీరు. ఇప్పుడు అటువంటి పోటీ చేసే హక్కు లేదు కాదు. మీరు కోదండరామ్ మాట్లాడుకొని మీరు హైదరాబాద్ అనకూడదు, పెద్ద ఆయన అనకూడదు కేసీ కోదండరామ్ గారిని. కోదండరామ్ గారిని ఎవరైనా చేయించారని అనకూడదా? నేను అంటున్నా అది ఒకళ్ళకే అప్లై అయిద్దా? కేసీఆర్ చేయించారా? ఏమో ఎవరు చేయించారు, అట్లా అనకూడదు, తప్పది. కానీ నల్గొండ వరంగల్ ఖమ్మంలో ఆయన అప్పటి వరకు మీతో కలిసి ఉన్నారు, ఉద్యమాల్లో కలిసి ఉన్నారు. మీతో మిమ్మల్ని సపోర్ట్ కూడా అడిగారు, సపోర్ట్ అడిగినా సరే ఆయన సపోర్ట్ చేశారు. అరే బాబా, మరి ఆయన సపోర్ట్ చేయలేదు, మరి మేము పోటీ చేసిన వాడు మాకు చేయలేదు ఆయన. మీకు తెలవదేమో, అంతకుముందు పార్లమెంట్ జరిగింది చూసారా, సిపిఐ సిపిఎం మహబాద్ చేసాం మేము పోటీ, ఆయన వేరే క్యాండిడేట్ పెట్టారు. ఎవరి పార్టీ వాళ్ళకుండా. అట్లని ఆయన అంటే మాకు అట్మోస్ట్ రెస్పెక్ట్, నాకైతే ప్రత్యేకంగా, దానిలో ఏం తేడా లేదు. కానీ రాజకీయంగా వచ్చినప్పుడు మా పార్టీ మాకుంటుంది, వాళ్ళ పార్టీ వాళ్ళకుంటుంది. కానీ నేను అనేది ఏంటంటే మా అందరికంటే, నాకంటే కూడా ఆయన గొప్ప వ్యక్తి నేను అంగీకరిస్తున్నాను. ఎందుకంటే ఆయన సర్వీస్ ఉంది, ఆ సర్వీస్. మీ పార్టీ నుంచి హైదరాబాద్ రంగారెడ్డికి క్యాండిడేట్ పెట్టలేదు, నాగేశ్వర్కి సపోర్ట్ చేశారు. అక్కడ మాత్రం ఎందుకు పెట్టారు? మా ఇష్టం అండి అది. మా రాజేశ్వర రెడ్డి మిమ్మల్ని మేనేజ్ చేశారు, అందుకని అక్కడ పోటీ పెట్టారు. పిచ్చాలో ఉన్నాం మేము అందరికి. మీకు సాఫ్ట్ టార్గెట్ ఏదో కమ్యూనిస్టులమే మమ్మల్ని మేనేజ్ చేసి వందల కోట్లు. మీరంటారు కోదండరావును వేరే వాళ్ళు మేనేజ్ చేశారు. నేను అనలేదు, అనొచ్చు కదా అంటున్నా. అట్లా అనాలంటే అనొచ్చు కదా అంటున్నా. ఇప్పుడు వీళ్ళందరూ మమ్మల్ని మేనేజ్ చేసి మా ఇళ్ళ నిండా బంగారపు తొడుగులతో ఇళ్ళు ఉన్నాయి, 100 కోట్లు ఉన్నాయి. మళ్ళీ రేపు ఎన్నికల్లో 100 కోట్లు పెట్టి గెలుస్తాం. ఈ అంతా ఇప్పుడు నోటికి ఏది పడితే అది మాట్లాడే వాళ్ళు ఉంటారు. కుక్క వాగుళ్ళు ఉంటాయి. అందరు మమ్మల్ని మేనేజ్ చేస్తారా? అది చేస్తే అలా ఆ విధంగా మేనేజ్ చేయాలనుకుంటే అసలు మేము కమ్యూనిస్ట్ పార్టీలు ఎందుకు ఉంటాం? మేము మళ్ళా అదే చెప్తున్నా, మేము డబ్బుల కోసం, పదవుల కోసం అనుకుంటే మేము కమ్యూనిస్ట్ పార్టీలో ఉండం, ఇంకో దానిలోకి వెళ్తాం. మేము కూడా ఇలాగంటే ఎవరికంటే తక్కువ వాళ్ళం కాదు, ఇంకో తప్పుడు పని చేస్తాం. మీ క్యాండిడేట్ సపోర్ట్ చేశారా అప్పుడు? మా జర్నలిస్టే మీరు క్యాండిడేట్ గా పెట్టారు. అవును, మా జర్నలిస్ట్ కమ్యూనిటీ నుంచి పెట్టారు. కానీ పార్టీ క్యాడర్ ఆయనకు సపోర్ట్ చేయలేదు. తీరా చూసి పల్లా రాజేశ్వర రెడ్డికి ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేశారని అంటారు. ఎవరు చెప్తారండి? ఎవరు చెప్తారు? ఆయన వచ్చి చెప్పమనండి. ఎన్నో ప్లేస్ వచ్చింది అనుకున్నారు? ఎన్నో ప్లేస్ వచ్చింది? 4th ప్లేస్ వచ్చింది. మరి చాలా మంది వెనక్కిపోయారు కదా. 4th ప్లేస్ ఎట్లా వచ్చింది అనుకున్నారు? కమ్యూనిస్టులు సపోర్ట్ లేకుండా వస్తుందా? పూర్తి స్థాయిలో హార్ట్ఫుల్గా సపోర్ట్ చేశారా? అరే బాబా, మళ్ళా మా క్యాండిడేట్ అండి, మా క్యాండిడేట్ని మేము సపోర్ట్ చేసుకోకుండా ఎవరికి చేస్తాం? మేము